ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా యువ పేసర్ జే రిచర్డ్సన్ జాక్ పట్ కొట్టాడు. ఊహించిన విధంగా 14 కోట్ల రూపాయల భారీ ధర పలికాడు. 1.5 కోట్ల రూపాయల కనీస ధరతో వేలంలోకొచ్చిన ఈ ఆసీస్ పేసర్ ను పంజాబ్ కింగ్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. రిచర్డ్సన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. ఇక రిచర్డ్సన్ కు ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. ఇటీవల ముగిసిన బిగ్ బ్యాష్ లీగ్ లో అతను పెర్త్ స్కాచర్స్ తరపున అదరగొట్టాడు. 16.31 యావరేజ్ తో 29 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన జై రిచర్డ్సన్ ఇప్పటి వరకు ఆసీస్ తరపున 2 టెస్టులు, 13 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. ఐపీఎల్ తాజా వేలంలో ఆల్రౌండర్లకు విపరీతమైన డిమాండ్ అయితే కనిపిస్తోంది. క్రిస్ మోరిస్ 16.25 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కు అమ్ముడుపోగా స్టీవ్ స్మిత్ ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్, గ్లెన్ మాక్స్వెల్ ను 14 కోట్ల 25 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్నాయి. ఇక పీయూష్ చావ్లాను ముంబై ఇండియన్స్ 2.4 కోట్లకు తీసుకుంది. ఇక మొయిన్ అలీ, శివం దుబే, షకీబ్ అల్ హసన్ కూడా భారీ ధర పలికారు. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ఐపీఎల్ వేలంలో 8 కోట్లకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ ఆ ప్లేయర్ ను ఎగరేసుకుపోయింది. 40 లక్షల బేస్ ప్రైస్ తో అతనిపై బిడ్డింగ్ స్టార్ట్ అయింది. పంజాబ్ ఢిల్లీ జట్లు మెరిడిత్ ను సొంతం చేసుకునేందుకు వేలంలో తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే అనూహ్య రీతిలో భారీ ధరకు మెరిడిత్ ను పంజాబ్ చేజిక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియాలోని బీబీఎల్ టీ20 టోర్నీలో అతను హరికేన్స్ జట్టుకు ఆడాడు. ఢిల్లీ జట్టు 20 లక్షలకు సిద్ధార్థను కొనుగోలు చేసింది.